అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లందరికీ ఒక దిశానిర్దేశనం చేశారు. అదేందో ఒక్కసారి మనం చూద్దాం. ఖచ్చితంగా వాళ్ళను తిట్టే కార్యక్రమం కూడా ప్రతి కలెక్టర్ కూడా చేయమని చెప్పి కూడా నేను ప్రతి కలెక్టర్ కు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే అలా తిట్టకపోతే అది రాంగ్ మెసేజ్ కూడా పోతుంది, వాళ్ళు చెప్పేది నిజమేమో అని చెప్పి అనిపించే ఒక చిన్న సందేహం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి కలెక్టర్ కూడా అది కూడా గుర్తుపెట్టుకో, తిట్టేటప్పుడు ఖచ్చితంగా తిట్టేదేంద్రా, వాళ్ళు కలెక్టర్లా లేకపోతే మీ ఇంట్లో పాలేరులు అనుకుంటున్నావు అయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు మీ ఇంట్లో పాలేరులు కాదయ్యా, కలెక్టర్లు. నీకేముంది, 5 సంవత్సరాలు పదవి ఉంటుంది, పోద్ది నువ్వు ఇంట్లో కూర్చుంటావు లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లో పడుకుంటావు. వాళ్ళు కలెక్టర్ ఉద్యోగం చేసుకోవాలి కదా. తిట్టేదేంది, ఎన్ని రోజులు మీ మినిస్టర్లు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, జోగి రమేష్, అంబటి రాంబాబు, నాగార్జున, ఈ మేరుగు నాగార్జున వీళ్ళందరు తిడతా అంటే, రే పాపం జగన్మోహన్ రెడ్డి అన్ని చోట్లేదేమో, పబ్జి ఆడుకోవడంలో బిజీగా ఉన్నాడేమో అని మేమందరం అనుకుంటున్నాం. అయితే నువ్వు తాడేపల్లి కాంపులో కూర్చొని ఎవరెవరు తిట్టాలి ఎవరెవరిని తిట్టాలి అనే పదకరచన చేస్తానవా? తిడితే అబద్ధం అబద్ధంగా నిలిచిపోయిద్దా, లేకపోతే నిజమైద్దని భయపడుతున్నావా? ఈ లెక్కన నిన్ను తిట్టకే కాను ముఖ్యమంత్రి అయ్యో, నిన్ను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఏ మినిస్టర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ నిన్ను ఎవరో తిట్టకే నువ్వు ముఖ్యమంత్రి అయ్యో, అంతేగా నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ నిజాలైనాయి, అంతేగా. ఏం కారణం ఈ రాష్ట్రానికి? ఉద్యోగాలు ఇద్దామని లేదు, రైతులను బాగు చేద్దామని లేదు, మద్యపాన నిషేధం చేద్దామని లేదు, సిపిఎస్ రద్దు చేద్దామని లేదు, రాజధాని నిర్మాణం చేద్దామని లేదు, కొత్త కొత్త కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడులు ఆహ్వానిద్దామని లేదు, రోడ్లు వేద్దామని లేదు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దామని లేదు, ఆ ప్రాంతాన్ని రెచ్చగొట్ట ఈ ప్రాంతాన్ని రెచ్చగొట్ట, ఆ కులాల మధ్య ఈ మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడం, వాళ్ళని వీళ్ళని లేచిన కానీ చంద్రబాబు నాయుడు తిట్టాలి, లోకేష్ని తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి. అసలు ఒక సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్లకు దిశానిర్దేశనం చేస్తాడా తిట్టమని? సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? తిట్టేదండి, చేతగా నమ్మంట ఇంటనకు జాగ్రత్త అంట, ఒక సామెత ఉంది ఏడవలే నమ్మంట ఇంటనకు జాగ్రత్త అంట అని. ఏది తిట్టేదేంది? అసలు మనుషులేనా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మీ కేబినెట్ లో ఎమ్మెల్యేలందరితో తిట్టించడం అయిపోయింది, మినిస్టర్లందరితో తిట్టించడం అయిపోయింది, ఇక ఫైనల్ గా కలెక్టర్లతో తిట్టిస్తున్నారు. రేపు ఎంఆర్ఓలతో కూడా తిట్టిండి, ఎల్లుండి వాలంటీర్లతో ఇంటింటికి తిరిగి తిట్టిండి, సరిపోయింది. అందరు కలిసి మిమ్మల్ని తిట్టడం చాలా ఇప్పటికీ, ఇంకా 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 పోగేసుకుందరు కానీ. ఏం సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిలా బిహేవ్ చేయండి. 2 ఇళ్ళమ్మట ఆడవాళ్ళు తిట్టుకుంటున్నట్టు, ఆడవాళ్ళు మంచినీళ్ళ కోసం ట్యాపుల దగ్గర తిట్టుకుంటున్నట్టు, ట్యాంకర్ల దగ్గర తిట్టుకుంటున్నట్టు, ఏందండి ఇది? కొంచెమన్న బుద్ధి జ్ఞానం ఉండాలా అయ్యా? రాష్ట్ర ప్రజలారా సమ్మకుందా? ఎట్టంటి వాడు ఓట్లు వేసారు మీరు, సిగ్గుండాలి మీకు ముందు, మేము ముందు మిమ్మల్ని అన్నాలి ఎట్టంటి వాళ్ళు ఓట్లు వేసి గెలిపించినందుకు. ఇప్పుడు శంక నాకండి అయింది. నమస్కారం.